హాయ్ హలో వెల్కమ్ టు టీ ట్రెండ్స్ బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయమంటూ ఫెడరల్ ఫ్రంట్ తో మొదలెట్టి ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో మిలాఖత్తులు జరిపి చివరికి త్వరలో జాతీయ పార్టీ అంటూ హింట్ కూడా ఇచ్చి రాహుల్ గాంధీ మోదీలను ఢీకొట్టగలిగే పీఎం అభ్యర్థి తానే అన్నట్టు కార్యకర్తల్లో ఊపు క్రియేట్ చేసిన కేసీఆర్ తనకు ప్రధాని కావాలన్న ఆశ లేదంటూ ఒక్కసారిగా ఆ ఊపును ఊదిపడేశారు పిఎం పీఎం అవ్వాలని రాహుల్ మోదీలు పీకులాడుకుంటున్నారని తనకు అలాంటివి నచ్చవని వివరణ ఇచ్చారు ఇదిలా ఉంటే కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కేసీఆర్ తన అనాసక్తిని వెల్లడించిన కేసీఆర్ ప్రధాని కావాలి ని ఇంకా మాట్లాడుతుండడం నా చేతకాదురా బాబు అన్నా మా రాతలు మార్చే మునగాడివి నువ్వే అన్నట్లుంది ఎప్పుడు రాతలు మారుస్తాడో ఎప్పుడు వాతలు పెడతాడో తనకే తెలియని ఓ ప్రాంతీయ పార్టీ నేత పిఎం నాటకం ఇంకా ఎన్ని రోజులాడి ఇంకెక్కడికి వెళ్తుందో అని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఘటన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ అధికార ప్రతినిధి సాధనేని యామిని మరోసారి వార్తల్లో నిలిచారు గతంలో పవన్ పూలు నలపడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని దుమారం రేపిన యామిని ఇప్పుడు జగన్ అతని తల్లి విజయమ్మతో సహా మొత్తం ఆయన కుటుంబమే తేడా అని మరో దుమారం రేపారు మహిళల నుదుట బొట్టులు తురిచేసిన వైఎస్ జగన్ కుటుంబానికి టీడీపీ అందిస్తున్న పసుపు కుంకుమ విలువ ఏం తెలుస్తుందని అన్నారు ఫ్యాన్కున్న మూడు రెక్కలు మోదీ కేసీఆర్ జగన్ అని ముగ్గురు పందికొక్కులా రాష్ట్రం మీద పడ్డారని అన్నారు కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పొత్తు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది ఆమ్ ఆద్మీతో పొత్తుకు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శిలా దీక్షిత్ ప్రకటిస్తే ఆమ్ ఆద్మీతో పొత్తు లేకుంటే అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకేన్ అన్నారు పార్టీల పరంగా వేరువేరు ఎజెండాలున్నప్పటికీ ఉమ్మడిగా పోటీ చేస్తేనే దేశాన్ని పీడిస్తున్న అసహనాన్ని నిర్మూలించొచ్చని అన్నారు కెసర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ స్థానంలో నిరసనల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా కేష్పల్లి గ్రామస్తులు ఏకంగా ఎన్నికలనే బహిష్కరించారు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు చెక్కులు పాస్ పుస్తకాలు తమ గ్రామంలో ఏ ఒక్కరికి సరిగా అందలేదని మిగతా పార్టీలు కూడా తమను పట్టించుకోలేదని అందుకే ఈసారి ఎన్నికల్లో ఈ ఊర్లో ఎవరూ ఓటు వేయబోమన్నారు ఎన్నికల వేళ మధ్యం ద్రవ్యం పంపిణీ చేస్తుండగా పట్టుబడ్డం చూశాం కానీ డూప్లికేట్ ఈవీఎంలనే తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ వార్త తాజాగా కలకలం రేపింది పశ్చిమగోదావరి జిల్లా నరసనపాలెం దగ్గర అంతరాష్ట్ర చెక్పోస్టు సమీపంలో పోలీసుల తనిఖీల్లో ఈ నకిలీ ఈవీఎంలు పట్టుబడ్డాయి ఉన్న ఈవీఎంలనే కింద మీద పట్టిస్తున్నారంటూ అంతటా అసంతృప్తి వెల్లడవుతుంటే ఈ నకిలీ ఈవీఎంలు పట్టుబడ్డం ఈవీఎంల ఓటింగ్ పద్ధతినే మరింత ప్రశ్నార్థకం చేసింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది టీఆర్ఎస్ చేవేల లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురంలో ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక మహిళలు రంజిత్ రెడ్డిని అడ్డుకున్నారు నియోజకవర్గంలో ఏదో ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రశ్నించారు రాజకీయాల్లో ఓనమాలు దిద్దకుండానే డిగ్రీ పట్ట పొందాలనుకున్న రంజిత్ రెడ్డికి మాస్ కాపింగ్ కింద ఆర్కేపురం ప్రజలు డిబార్ చేశారు నల్గొండలో ఉత్తమ్ కథ ఉత్తదే అని తన గెలుపు ఖాయమని ప్రకటించారు టీఆర్ఎస్ నల్గొండ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి ఈ ఎన్నికల తర్వాత భవన్ కి తాళాలు పడతాయని మొన్న రాహుల్ సభనే దానికి నిదర్శనమని అన్నారు హౌసింగ్ స్కామ్ లో ఉన్న ఉత్తమ్ ఓటమి భయంతోనే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారని అన్నారు కాగా వేమిరెడ్డి తన గెలుపు ఖాయమనడం టిఆర్ఎస్ కి ఈవీఎంలో ట్యాంపరింగ్ పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఉత్తమ్ విమర్శించాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట అని నిజం కాని హామీలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ప్రధాని మోదీ కాంగ్రెస్ ని విమర్శించారు రెండు వేల తొమ్మిది నాటికి ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం రెండు వేల పద్నాలుగు నాటికి పేదరికాన్ని సమూలంగా తొలగిస్తామని హామీలు ఇచ్చి ఏమీ నెరవేర్చలేదని అన్నారు అయితే ముందు అందరి అకౌంట్లో వేస్తానన్న పదిహేను లక్షలు డిపాజిట్ చేసి మోదీ ఇవన్నీ మాట్లాడాలని సోషల్ మీడియాలో యువత హల్చల్ చేస్తోంది టీడీపీ నేత కళా వెంకట్రావు వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు పోలవరం జాతీయ ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేందుకు కేసులు వేస్తున్న కేసీఆర్ కొడుకు కేటీఆర్తో లోటస్ పాండ్లో అర్ధరాత్రి చర్చలతో ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు నదీ జలాల వివాదాల్లో పదే పదే అడ్డుపడుతున్న టీఆర్ఎస్ తో దోస్తి చేసి ఏపీ ప్రజల్ని ముంచుతారా అని ప్రశ్నించారు బీజేపీలో పార్టీ సీనియర్ నేతలకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సీటు నిరాకరించడంపై అసంతృప్తి కొనసాగుతుంది లేటెస్ట్ గా సుమిత్రా మహాజన్ కూడా అద్వాని మురళీం మనోహర్ జోషిల జాబితాలో చేరారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ప్రతి ఎన్నికల్లో తనను అడగకుండానే సీట్ ఇచ్చారని ఈసారి తనకు కూడా ఎలాంటి వివరణ లేకుండా ఇండోర్ టికెట్ ఇవ్వలేదని తన అసంతృప్తిని ఇది వాచింగ్ వెళ్లగక్కారు